నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఇప్పుడు అయితే ఆగస్టు నెలలో అందరికీ కూడా, అంటే ద్వాదశ రాశుల వారందరికీ కూడా పూర్తిగా శుభ ఫలితాలు ఉండవు, పూర్తిగా అశుభ ఫలితాలు ఉండవు. కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి శుభ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అశుభ ఫలితాలు ఉంటాయి. అందువల్ల ముందుగా ఏ గ్రహం వల్ల, అంటే ఆయా రాశుల వారికి ఒక్కొక్క గ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహం ఏంటో మనం తెలుసుకుంటే, ఆ గ్రహానికి కనుక మనం ఉపచర్యలు చేస్తే ఖచ్చితంగా ఆగస్టు నెల అంతా మీకు చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో మిథున రాశి జాతకులకి ఆగస్టు నెలలో ఏ గ్రహం వల్ల ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది, ఏ గ్రహం వల్ల వాళ్ళకి సుఖ సంతోషాలు దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందనే విషయాన్ని మనం చర్చించుకుంటే, ఈ మిథున రాశి జాతకులకి ఆగస్టు నెలలో శుక్రగ్రహం వల్ల కొంచెం ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మిథున రాశి జాతకులు ప్రతిరోజు కూడా ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః అని ప్రతిరోజు కూడా 20 సార్లు తక్కువ కాకుండా మీరు మంత్రాన్ని జపించండి. అలాగే కిలుంపావు అలసందల్ని మీరు శుక్రవారం నాడు మీరు దానంగా ఇవ్వండి. అలాగే దుర్గాదేవికి శుక్రవారం నాడు 20-20 ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే తరచు దుర్గామాత ఆలయాలని మీరు సందర్శించు ఉండండి. అమ్మవారికి కుంకుమార్చన చేయటం వల్ల కూడా చాలా శ్రేయస్కరం కాగలదు. అలాగే శుక్ర జపాన్ని 20,000 సార్లు చేయండి. అలాగే శుక్రుడికి సంబంధించిన వేరు, మేడి చెట్టు వేరుని శుక్రహోరలో శుక్ర జపం చేసి, శుక్ర స్తోత్ర పారాయణం చేసి మేడి చెట్టు వేరుని మీరు కంకణానికి ధరించండి. అలాగ కూడా మీకు శుక్రుడి యొక్క శాంతి కలుగుతుంది. అలాగే శుక్రగ్రహ కవచ స్తోత్రం అని ఉంటుంది, దాన్ని మీరు పఠించండి. అలాగే అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా ప్రసాదంగా నివేదించండి. శుక్రవారం నాడు ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి, ఖచ్చితంగా మద్య మాంసాలని విడిచిపెట్టండి. ఒకవేళ ఉపవాసం లేని వారు మాత్రం శాకాహార భోజనం మాత్రమే తీసుకోండి. సాయంకాలం మాత్రం ఖచ్చితంగా అమ్మవారి సాయంకాలం మాత్రం భోజనం పూర్తిగా విడిచిపెట్టి ఆ రోజంతా కూడా మీరు అమ్మవారి నామస్మరణలోనే గడపండి. అలాగే మీ పూజా మందిరంలో శుక్ర యంత్రాన్ని పెట్టుకుని పూజించండి. అలాగే మంచి ఆహారాన్ని ఆవుకి తినిపించడం వల్ల ఖచ్చితంగా ఈ శుక్రగ్రహ శాంతి కలిగి, ఖచ్చితంగా శుక్రుడి వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉంటే ఖచ్చితంగా శుక్రుడి నుంచి వచ్చే ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోయి మీకు సుఖ సంతోషాలు సొంతమవుతాయి, మీకు ఆయుష్ అభివృద్ధి ఐశ్వర్యం మీకు సొంతమవుతుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.